ఇప్పుడు సంఘ వాస్తవం మీరు చెప్పేది కూడా సంఘాలు వందల సంఘాలు ఉన్నాయి ఆ వందల సంఘాలు చైతన్యం రాలేదు కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదున బీసీ పొలిటికల్ చేసి ఏర్పాటు చేసినాం ఈరోజు తెలంగాణ కూడా గతంలో ఉద్యమం పొలిటికల్ చేసి స్టా ఏర్పాటు అయినా కానీ ఉద్యమం ఉధృతమైంది అది కాబట్టి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఇప్పుడు గతంలో బీసీ సంఘాలు ఉన్నాయి సంక్షేమ సంఘాలు ఉన్నాయి సంక్షేమ సంఘాలు ఎందుకు పెట్టినప్పుడు మన పిల్లలకు హాస్టల్ సీట్లు కావాలి వెల్ఫేర్ కోసం కదా వెల్ఫేర్ కోసం పనిచేసినప్పుడు ఒక పార్టీని మనం డిమాండ్ చేస్తాం ఏం డిమాండ్ చేస్తాం సీఎం డిమాండ్ చేసినప్పుడు కింద ఏముంటుంది సంక్షేమ సంఘం వార్నింగ్ అంటే దానికి దీనికి రిలేటెడ్ కదా కదా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు పొలిటికల్ అనే పదం ఉంటేనే వాళ్ళు మన వైపు చూస్తారు కాబట్టి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఆవిర్భావం చేసినాం అన్ని సంఘాలు దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా అన్ని సంఘాలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో మంచి ప్రభావితం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం అది అత్యధిక మంది బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం తద్వారా ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని కూడా మేము చూడాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం